ఈ రాష్ట్రంలో బీసీలని ముక్కల ముక్కలుగా చేసి బీసీలని బీసీ వ్యవస్థల్ని నీరు గార్చే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నాడు. దాన్ని బీసీ ప్రతినిధి అని చెప్పుకొని పోటకొక పార్టీ మార్చేటువంటి ఆర్ కృష్ణయ్య ని అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు. అసలు ఈ ఆర్ కృష్ణయ్య అనే వ్యక్తి నయం గ్యాంగ్తో కూడా లింకులు ఉన్నటువంటి వ్యక్తి. అతను బీసీల ప్రతినిధి, నేను ఆల్ ఇండియా బీసీల నాయకుడిని అని చెప్పుకునే అర్హత లేదు. ఎందుకు లేదంటే కుల సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీకి ఏ పార్టీలో మెంబర్లుగా ఉండకూడదు. మేము కూడా బీసీలమే. బీసీలు కుల వ్యవస్థను నడిపేటప్పుడు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడికి తొత్తుగా ఉండకూడదు. ఇవాళ ఆర్ కృష్ణయ్య బీసీల మనోభావాల్ని బీసీల అందరినీ కూడా కట్టకట్టి జగన్మోహన్ రెడ్డి కాల దగ్గర పెట్టి ఊడిగం చేపించాలని ఒక ఆలోచనతో ఇవాళ రాజ్యసభకు ఎన్నికయ్యి జగన్ రెడ్డి భజన చేయడమే కాకుండా బీసీలను కూడా భజన చేయమంటున్నాడు. నీకే అర్హత ఉంది ఆర్ కృష్ణయ్య, తెలుగుదేశం పార్టీలో చేరావు, అలాగే కేసీఆర్ తెలంగాణ పార్టీలో చేరావు, ఏదో సొంత పార్టీ అన్నావు, అటు చేసి ఇటు చేసి వైసీపీలోకి వచ్చావు. బీసీల ముసుగులో బీసీలని అందరినీ కూడా ఏకం చేస్తానని, బీసీల కమిటీలు వేస్తానని, నేను బీసీ నాయకుడిని అని చెప్పి గత 30 ఏళ్ళుగా బ్లాక్మెయిల్ రాజకీయాలకి తెరలేపి బీసీలను అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి బీసీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆర్ కృష్ణయ్య. ఇవాళ జగన్ రెడ్డికి చెప్తున్నాం, బీసీల మీద నీ కపట ప్రేమ ఏంటి? బీసీలను ఎంతమంది నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంపించావు. జగన్ రెడ్డి 3.5 ఏళ్ళలో 24 మంది బీసీ నేతలను హత్య చేయించాడు. 24 మంది బీసీ నేతలు, కార్యకర్తలు కాదు, వీళ్ళందరూ కార్యకర్తలు ఎంతమంది చనిపోయారు? 24 మంది బీసీ నేతలను హత్య చేయించినటువంటి జగన్ రెడ్డి, నీకే అర్హత ఉంది బీసీల గురించి మాట్లాడిచ్చే అర్హత? ఈ రాష్ట్రంలో ఒక పక్కన కాపుల గురించి మాట్లాడిస్తున్నావు, ఒక పక్కన బీసీల గురించి మాట్లాడిస్తున్నావు, ఇంకొక పక్కన మతాల గురించి మాట్లాడిస్తున్నావు. ఈ రాష్ట్రాన్ని 3 రాజధానుల పేరుతో 3 ముక్కలు చేసినట్టు ఇవాళ కుల సంఘాలని, కులాలని, మతాలని కూడా 10 ముక్కలు చేయడానికి నువ్వు కంకణం కట్టుకున్నావు. నీ బుద్ధే ముక్కలు చేసే బుద్ధి. నీ బుద్ధి ఎవరన్నా కలపడానికి చూస్తారు, కానీ నీ బుద్ధి ఏంటంటే ముక్కలు చేయడానికి బుద్ధి. అసలు నువ్వు మీ తాత బీసీల శవాల మీద జగన్ రెడ్డి కుటుంబం వైభవం ఇది. ఇది జింకా వెంకట నరసయ్య బీసీని వైఎస్ రాజారెడ్డి చంపి మంగంపేటలో ఆయన బరీస్ గనిని ఆక్రమించుకున్నటువంటి దృశ్యం ఇది. అసలు ధనగణం తప్ప బీసీ జనగణన పట్టణం జగన్ రెడ్డి, ప్రతిదానికి ధనమే తప్ప బీసీల గురించి ఏం పట్టించుకుంటున్నావు నువ్వు? నా టీడీపీ హయాంలో బీసీ జనగణన కోసం ఏకగ్రవ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపితే 3.5 ఏళ్ళలో 28 సార్లు జగన్ రెడ్డి ఢిల్లీ పోయినా ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడగలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ. బీసీలు మంత్రం చదివిస్తున్నాడు, మొన్న ఇక్కడ పెట్టారు బీసీలు మంత్రులు. ఆ బీసీ మంత్రి మళ్ళీ పెద్ద విచిత్రం ఏంటంటే, నిన్నే చూశాను నేను బీసీల్లోనే అదే మంత్రులు, కొంతమంది మంత్రులు ఉన్నారు, మళ్ళీ నిన్న కాపు మీటింగ్లో కూడా ఆ కొంతమంది మంత్రులు మళ్ళీ అందులో ఉన్నారు. ఇది ఎక్కడ వీడియో కనబట్టల మొన్న ఏదైతే ఇక్కడ పెట్టిన దాంట్లో ఉన్నారో మళ్ళీ కొంతమంది నిన్న కాపుల దాంట్లో మళ్ళీ ఉన్నారు. అది ఏంటిది? ఇష్టం వచ్చినట్టు బీసీలతో ఆడుకుందాం అనుకుంటున్నావు జగన్ రెడ్డి? కుర్చీలు లేని పోస్టులు ఇచ్చి 56 మందికి చైర్మన్లు ఇచ్చి నేను బీసీలకు వచ్చేసాను, నేను బీసీలను ఉద్ధరించాను, బీసీలను ఇచ్చేసాను అని చెప్తావేంటి? అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత?
ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. ఎన్టీ రామారావు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీని స్థాపించాడు. బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకొచ్చాడు. బడుగు బలహీన వర్గాలకు పదవులతో పాటు ఆర్థికంగా పెరిగే విధానాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని తూచా తప్పకుండా తనకున్న పరిజ్ఞానంతో తనకున్న మేధస్సుతో చంద్రబాబు నాయుడు గారు ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి బీసీలని ఒక మంచి బాటలో నడిపించి ఆంధ్రప్రదేశ్ అంటేనే బీసీలది, బీసీలు అంటేనే ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి మహానేత ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. మీ రాజశేఖర రెడ్డి గారు మహానేత, చంద్రబాబు నాయుడు గారు మహానేత. ఇవాళ బీసీ పిల్లలు ఉద్యోగ అవకాశాలు, ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బీసీలు కాలరెత్తి నడుస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ బీసీలు తలచొక్క వేసుకొని మాట్లాడుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు. ఎవరికి ఇచ్చారు మీరు బీసీలకి? జగన్మోహన్ రెడ్డి బీసీల మీద ఆర్ కృష్ణయ్యతో మాట్లాడే మాటలన్నీ కూడా పేమెంట్ మాటలు. బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి కానీ ఆర్ కృష్ణయ్యకి కానీ లేదు. బీసీల మనోభావాల్ని, బీసీ నాయకుల్ని, బీసీలందరినీ కూడా తాకట్టు పెట్టినటువంటి ఆర్ కృష్ణయ్య అసలు బీసీయే కాదు. నువ్వు బీసీ ఏంటి? పదవుల కోసం అమ్ముకున్నవాడు నువ్వు ఆ బీసీవే? ఆరో చంద్రబాబు నాయుడు గారు ఒక సంకేతం ఇద్దామని, బీసీలని ముఖ్యమంత్రిని చేద్దామని, బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిన్ను అనౌన్స్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచావు, ఏ రోజన్నా బీసీల గురించి పాటుపడ్డావా? ఏ రోజన్నా పోరాటం చేసావా మళ్ళీ ముఖ్యమంత్రి అవుదాం మనం? ఒక పార్టీ మనకి ఒక బీసీ క్యాండిడేట్కి ముఖ్యమంత్రి పదవి ప్రకటన చేసింది, ఈ పార్టీ మనల్ని గెలిపించింది, బీసీలకి రాజ్యాంగంలో హక్కు కావాలి అని పోరాటం చేసావా? ఎక్కడైనా చేసావా? ప్రకటించేసుకున్నావు, అయిపోయింది, అక్కడ ప్రభుత్వం రాలేదు, పారిపోయావు. నువ్వు బీసీ ఏంటి? బీసీ అనేవాడు వెన్ను చూపే మనిషి కాదు, బీసీ అనేవాడు పోరాటం చేసేవాడే బీసీ. ఇవాళ ఎస్వీ యూనివర్సిటీలో జానకరామయ్య, ప్రొఫెసర్ జానకరామయ్య ఉండగా అగౌ రెడ్డి గారు వేశాడు. అంటే టీటీడీకి సంబంధించినటువంటి అనుబంధ విభాగాలన్నీ కూడా రెడ్డిలతో నింపించినటువంటి గనుడు ఈ జగన్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి గారు ఆయన తెలుసు కదా మనకి, చైర్మన్. కేఎస్ జవహర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, ఇక కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి, ప్రొఫెసర్ రాజారెడ్డి, ప్రొఫెసర్ సుందరవల్లి రెడ్డి, వీళ్ళందరూ ముఖ్యమంత్రి బంధువులు. డాక్టర్ వెగమాంబారెడ్డి, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, నాగార్జున రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే పదవులన్నీ కూడా రెడ్డిలతో నింపేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఇంకోసారి అధికారం ఇస్తే రెడ్డి ఆంధ్రప్రదేశ్ అని పెడతాడు దీనికి పేరు. ఎన్టీఆర్ యూనివర్సిటీని వైఎస్ఆర్ యూనివర్సిటీకి ఎలా పేరు మార్చాడో ఇక అతని ఇష్టం, అతనికి ఏం చేయాలంటే చేసేస్తాడు. నువ్వా చంద్రబాబు గారి కులంని వేలెత్తి చూపించేది? అవాళ డిఎస్పీలు ముగ్గురు లేకపోతే నీ సోషల్ మీడియాలో పీకే ఇచ్చినటువంటి సలహాతో 40 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు ఒకే సామాజిక వర్గాన్ని, తప్పులు లెక్కలేసావు. ఈ తప్పులు లెక్కలు కాదు, నిజమైన లెక్కలు దా, కమాన్. ఎవరైనా సరే, ఎవరైనా రండి, వీళ్ళు చేస్తున్నారా లేదో చెప్పిస్తాం. ఓకే, ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు ఏదైతే సోషల్ మీడియాలో 2019 ఎన్నికల ముందు డిఎస్పీ పోస్టులు ఒక సామాజిక వర్గానికి ఇంతమంది ఉన్నారని మీరు చెప్పారే, దాని మీద కూడా చర్చ పెడతారండి. అంతమంది ఉన్నారో లేదో చర్చ పెడతారండి. అరే మీరు దొంగలు, చేసే పనులు కూడా దొంగ పనులు, ప్రజలకు మెసేజ్ ఇచ్చేది కూడా దొంగ మాటలు, ఒక్కటి నిజాలు చెప్పరు, అన్ని అబద్ధాలు చెప్తారు. మేము మాట్లాడేది ప్రూఫ్తో మాట్లాడుతున్నాం మేము. రాష్ట్రాన్ని నలుగురు పంపించేశారు, అయోధ్యరామరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఇలాగా ప్రాంతాల వారిగా పెంచారు. ఉత్తరాంధ్రకి ఎవరండి? విజయసాయిరెడ్డి. బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి 80% ఉన్నటువంటి నాయకుడు
దాదాపు 45,000 కోట్ల రూపాయల లెక్కలతో సహా దోచుకున్నాడు విజయసాయి రెడ్డి. ఎవరు బీసీల ఆస్తులు? ఎవడు బాబుసమ్మ? ఎవడు బాబుసమ్మ దోచుకుంటారు? బీసీలు అంటే లోకో కొన్నారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాంతానికి ఒక బీసీని అయినటువంటి నన్నేశారు. ఎవడి బీసీల మీద ప్రేమ ఉంది? జగన్ రెడ్డికి ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఉందా? బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఉందా?